రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. రైల్వేను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద బలహీన వర్గాలు తీవ్రంగా నష్టపోతాయని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతిబాబు అన్నారు. సాధారణ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే రైల్వేలను ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రజలు ప్రభుత్వాలు వ్యవహరించాలని ఆయన కోరారు. కే క్రాంతి బాబు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అత్యంత నిరంకుశత్వ పాలనని ఈరోజున దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజున రైల్వేని దేశంలోనే అతిపెద్ద భారీ సంస్థగా ఉన్నటువంటి దేశానికి సంపదనిచ్చేటువంటి ఆదాయ వనరుగా ఉన్నటువంటి రైల్వేని ప్రైవేటీకరించడం కూడా అందులో ఒక భాగంగానే భావిస్తూ ఉన్నాం. ఈ రోజున రైల్వే అనేటప్పటికీ దళితులకి, పేదలకి, బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా సామాన్య ప్రజానికానికి ఎంతో ఉపయోగకరంగా ఎంత దూరమైనా సరే వీలుగా సౌజన్యంగా ప్రయాణించడానికి రైల్వే ఎంతో వీలుగా ఉంది. అలాంటి రైల్వే రంగాన్ని ఈ రోజున ప్రైవేటీకరించడం అత్యంత దారుణం. ఈ రోజున రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఈ దేశంలో ఉన్నటువంటి భారీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని జాతీయం చేస్తేనే, ప్రజల పరం చేస్తేనే ఈరోజు దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అట్లాంటి మహానుభావుడు అంబేద్కర్ గారి ఆశయాలకి విరుద్ధంగా, స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజున బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని కేవీపీఎస్ గాయత్రి దళిత సంఘాలుగా రైల్వే యూనియన్లుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రానున్న కాలంలో ఈ రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణించడం ఆపకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా